సిద్దిపేటలో ఓటర్ చైతన్య ర్యాలీని ప్రారంభించారు కలెక్టర్ కృష్ణ భాస్కర్. మానవహారం నిర్వహించి విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆన్లైన్లో కూడా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఓటు అనేది ప్రజల ఆయుధమని, దానిని ప్రతి ఒక్కరూ వినియోగించాలని సూచించారు. ఓటు నమోదు ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మేరకు మనకి ఈసారి షెడ్యూల్ మరి రాబోతుంది, కాబట్టి స్వీప్ యాక్టివిటీస్ మనకి ఇవాళ మనకి ఇవాళ స్పెషల్ క్యాంపెయిన్ డేస్ అవడం జరుగుతుంది. ఇవాళ రేపు మన అందరి బిఏలో మన జిల్లాలో ఉన్న 1102 పోలింగ్ స్టేషన్ అన్నిటికీ అందరి బిఏలో వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఫామ్ 6, 7, 8, 8A మరియు ఫామ్ 6A కూడా ఎవరు నమోదు చేసుకోమంటే మేము కోరుకుంటున్నాం. పేర్లు లేని వాళ్ళు లేదా కొంతమంది తప్పుడు పేర్లు ఉండొచ్చు, అంటే కొంతమంది పోవచ్చు లేదా ఇక్కడ నుంచి బయటకు పోవచ్చు, అట్లా విషయాలు కూడా మేము అప్రమత్తంగానే ఉంటాం. మాకు తెలియజేస్తే మేము 5 పబ్లిష్ చేసే ఫైనల్ ఎలక్టరల్ రోల్లో మొత్తం సిద్దిపేట జిల్లాలో ఒక్క తప్పు కూడా ఉండకుండా అది కరెక్ట్ రోల్గా ఉండేటట్టు అందరి నుంచి మేము సహకారం కోరుకుంటాం. తొలగించకుండా మొత్తం ఈసారి వచ్చే మొత్తం ఎలక్షన్ ప్రక్రియ అంతా విజయవంతంగా ఎలా చేయాలో కూడా జిల్లా యంత్రాంగానికి కొంత సూచనలు ఇవ్వబడతాయి.